హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు గోధుమ పిండితోటే హెల్తీగా బిస్కెట్స్ చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అది కూడా అవెన్ లేకుండా స్టవ్ మీదే చేసి చూపించబోతున్నాను. మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 3 ఇలాచీలను యాడ్ చేసుకోవాలి. వీటిని ముందుగా మిక్సీ పట్టేసుకుందాము. బాగా స్మూత్గా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్లు బటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే దీన్ని నెయ్యితో కూడా చేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఆయిల్తో కూడా చేసుకోవచ్చు కావాలంటే. నేను హెల్దీ వెర్షన్లో నేను ఇలా చేస్తున్నాను. బాగా మిక్సీ పట్టుకున్నామంటే మనకి పేల్ ఎల్లో కలర్లో ఇలాగ వస్తుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే 1-2 టేబుల్ స్పూన్లు ఇక్కడ శనగపిండిని తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వను తీసుకోవాలి. ఉప్మా రవ్వ అంటాం కదా అదే. అలాగే 1 పించు వంట సోడాని యాడ్ చేసేసుకొని, మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా బటరు షుగర్ని మిక్స్ చేసుకొని, ఆ మిక్చర్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనము చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోకూడదు, అలా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మీరు మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం 1-2 టేబుల్ స్పూన్లు పాలని యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ మనకి డోలాగా ఫామ్ చేసుకోవాలి. మనం ఎక్కువ ప్రెస్ చేయకూడదు, ఇలా మొత్తం కలిసేలాగా ముద్దలాగా కలుపుకుంటే సరిపోతుంది. 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. 10 నిమిషాల తర్వాత మనకి పిండి బాగా నాని మనకి షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యి ఉంటుంది కదా, బాగా కలిసి ఉంటుంది. చిన్న బాల్ తీసుకుందాము. చిన్న బాల్ తీసుకొని ఇలాగ రౌండ్గా ప్రెస్ చేసుకొని, ఇలాగ చేతితోటి ప్రెస్ చేసుకున్నామంటే మనకి షేప్ కుక్కీ షేప్లో వస్తుంది. ఇలా మధ్యలోకి బొటన్ వేల్తో ఇలా ప్రెస్ చేస్తే చిన్న హోల్ లాగా వస్తుంది కదా. ఇందులోకి నేను ఇక్కడ పిస్తా అలాగే బాదము కట్ చేసి పెట్టుకున్నాను. బాగా చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. అవిని పైనుంచి గార్నిష్ చేసి పెడుతున్నాను. ఇలాగ అన్నిటినీ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క బిస్కెట్కి మనము పైనుంచి నేను ఇక్కడ మిల్క్ తోటే పైన బ్రష్ తోటే రబ్ చేస్తున్నాను. కావాలంటే ఎగ్తో కూడా ఇలా బ్రష్ చేసుకోవచ్చు. మంచి కలర్ వస్తుంది ఇలా చేసుకుంటే. ఎగ్కి అన్నిటికీ ఇలాగ మిల్క్ తోటే బ్రష్ చేసుకోవాలి. ఇలా బ్రష్ చేసేసుకొని కొంచెం దూరం దూరంగా అన్నిటినీ ఇలాగ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని నాకైతే 1-2 ప్లేట్స్ వచ్చాయి బిస్కెట్స్. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుందాము. అందులో నేను 10 మినిట్స్ ముందు ఈ కడాయిని హీట్ చేసి పెట్టుకున్నాను. స్టాండ్ పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్లు అందులో పెట్టేసుకొని 20 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే మంచిగా రెడీ అయిపోతాయి. 20 మినిట్స్ తర్వాత మనకి బిస్కెట్స్ మంచిగా రెడీ అయిపోతాయి. మనకి 1 బిస్కెట్ తీసుకొని కింద వైపు కొంచెం కలర్ లైట్గా కలర్ చేంజ్ అయ్యిందంటే మనకి కరెక్ట్గా కుక్ అయిపోయినట్టు బిస్కెట్స్. అంతే అండి, రెడీ అయిపోయినట్టే. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.